మాత్రన్నకు బ్రహ్మయ్య గారికి ప్రసాద్ అన్నకు చంద్రశేఖర్ అన్నకు ఇంకా చాలా మంది ఉన్నారు మీరందరికీ వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులు ఆడబిడ్డలు అన్నదమ్ములు పెద్దయ్యలు పెద్దమ్మలు చిన్నయ్యలు చిన్నమ్మలు ఇంకా అనేక మంది నన్ను దీవించడానికి ఇక్కడికి వచ్చారు నా కుటుంబ సభ్యులందరికీ అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ నాకు తమ్ముళ్ళే తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు జనవరి 1వ తారీఖు నుంచి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అంతేకాదు చెప్పే మాటలు ఒకటి చేసే కార్యక్రమాలు ఒకటి వేదికల మీద అసెంబ్లీ సాక్షిగా అనేక వాగ్దానాలు చేశారు చేసిన వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారు అనేది నేను ప్రశ్నించడం కాదు మీ ఆత్మ సాక్షిగా మీరు గుండె మీద చేయించుకొని ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఈనాడు తెలంగాణ బిడ్డలు అనుకుంటున్నారు ఇందుకోసమా తెలంగాణ రాష్ట్రం కోసం మనం పోరాటం చేసింది ఇందుకోసమా నా బిడ్డని తెలంగాణ రాష్ట్ర సాధనలో బలి పశువును చేసుకుంది అని ఈనాడు తెలంగాణ బిడ్డలు అనుకుంటున్నారు ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రం మేము డబ్బులున్న రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రం ఈనాడు సుమారు 5 లక్షల కోట్లు అప్పులయ్యిందంటే ఈ ధనమంతా ప్రతి మనిషికి పుట్టబోయే బిడ్డతో నిన్న పుట్టిన బిడ్డతో సహా సుమారుగా 1,35,000 రూపాయలు ప్రతి వ్యక్తి మీద మనకి తెలియకుండానే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అప్పు ఉన్నామన్న సంగతి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే చెప్పదలుచుకున్నది ఎవరైనా ఏ గ్రామంలోనైనా డబ్బులు ఉన్న వాళ్ళుంటే 1,00,000 రూపాయలుంటే ఇల్లు కట్టుకోవాలంటే 1,50,000 అప్పు చేసి 150,000 ఇల్లు కట్టుకుంటే అందంగా ఉంటది కానీ 100,000 రూపాయలుంటే ఆ 100,000 రూపాయలకి 1,00,000 రూపాయలు అప్పు చేసి నేను ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అసలు తెలంగాణ మన స్లోగన్ ఏంటి నీళ్లు నిధులు నియామకాలు నీళ్ల విషయానికి చూస్తే తెలంగాణ బిడ్డలకు మిగిలింది కన్నీళ్లు నిధుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా చేసింది ఈనాడు ఈ ప్రభుత్వం ఇక నియమాలకు వస్తే నియామకాలకు వస్తే యువకులు ఏదైతే అనేక మంది బలిదానం చేసుకున్నారో అనేక మంది పోరాటం చేసి మా తల్లిదండ్రులకు 2 పూట్ల బువ్వ పెట్టగలుగుతామని యువకులు అనుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి వారి ఆత్మలు పైలోకంలో కలిపోయారు అటువంటి వారి కన్నా కళలన్నీ నిరుపయోగం అయ్యాయి తప్ప నిధులు నియామకాల విషయానికి వస్తే చివరికి మిగిలింది యువతకి ఆత్మహత్యలు తప్ప ఎంత రిక్రూట్మెంట్ చేసుకున్నారు అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈనాడు ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాను